లాస్ట్ వీడియోలో మనం 1 నుండి 50 ప్రశ్నల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 51వ ప్రశ్న నుండి 100వ ప్రశ్న వరకు తెలుసుకుందాం. యాభై ఒకటవ ప్రశ్న. విద్యాతత్వంలో విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. విద్యాతత్వం లోపల విప్లవాన్ని ఎవరు తీసుకొచ్చారు? 1 ప్లాటో 2 రూసో 3 ప్రోబెల్ 4 ఓంట్. కరెక్ట్ సమాధానం 2 రూసో. 52వ ప్రశ్న. రూసో ఏ దేశస్థుడు? రూసో అనేటటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1 ఇటలీ 2 ఫ్రెంచ్ 3 జర్మనీ 4 అమెరికా. కరెక్ట్ సమాధానం 2 ఫ్రెంచ్. 53వ ప్రశ్న. ప్రకృతివాదాన్ని రూపొందించినది. ప్రకృతివాదాన్ని మనము న్యాచురలిజం అని అంటారు. ఈ ప్రకృతివాదాన్ని ఎవరు రూపొందించారు? 1 అరిస్టాటిల్ 2 సోక్రటీస్ 3 రూసో 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం 3 రూసో. 54వ ప్రశ్న. ఏ వాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది? 1 ప్రవర్తనవాదం 2 గెస్టాల్ట్వాదం 3 ప్రకృతివాదం 4 సంసర్గవాదం. కరెక్ట్ సమాధానం 3 ప్రకృతివాదం. ప్రకృతివాదం అనేటటువంటిది విద్యా విధానంలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడం అనేది జరిగింది. 55వ ప్రశ్న. మానవులంతా జన్మతః మంచివారేనని నాగరికత పట్టణవాసం వారిని మలినపరుస్తున్నాయని చెప్పినది. నిజానికి మానవులు జన్మతః అందరూ మంచివారే, కానీ వాళ్ళు మారడానికి అంటే వారిలో మార్పు రావడానికి నాగరికత పట్టణవాసం కారణమని ఎవరు చెప్పారు? 1 ఎమిలీ 2 రూసో 3 అరిస్టాటిల్ 4 సోక్రటీస్. కరెక్ట్ సమాధానం 2 రూసో. 56వ ప్రశ్న. ప్రకృతిలోకి తిరిగిపోదాం అనేది ఎవరి నినాదం? గో బ్యాక్ టు నేచర్ అని ఎవరు చెప్పారు? 1 అరిస్టాటిల్ 2 ప్రోబెల్ 3 మాంటిసోరీ 4 రూసో. కరెక్ట్ సమాధానం 4 రూసో. ప్రకృతిలోకి తిరిగిపోదాం, గో బ్యాక్ టు నేచర్ అని చెప్పింది ఎవరు అంటే రూసో. నెక్స్ట్ 57వ ప్రశ్న. విద్యాతత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఫ్రాన్స్ దేశస్థుడు ఎవరు? విద్యాతత్వం లోపల అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల మార్పులు, గొప్పనైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఫ్రాన్స్ సైకాలజిస్ట్ ఎవరు? 1 రూసో 2 అరిస్టాటిల్ 3 ప్లాటో 4 పెస్టాలజీ. కరెక్ట్ సమాధానం 1 రూసో. 58వ ప్రశ్న. రూసో రూపొందించిన గ్రంథం పేరు అంటే రూసో రాసినటువంటి గ్రంథం పేరు ఏమిటి? 1 సైకాలజీ 2 ఫిలాసఫీ 3 ఎమిలీ 4 ఆత్మ. కరెక్ట్ సమాధానం 3 ఎమిలీ. రూసో రాసినటువంటి గ్రంథం పేరు ఎమిలీ. 59వ ప్రశ్న. రూసో ఆదర్శ విద్యార్థి ఎవరు? రూసో యొక్క ఆదర్శ విద్యార్థి ఎవరు? 1 ప్లాటో 2 జాన్ 3 లాకీ 4 ఎమిలీ. కరెక్ట్ సమాధానం 4 ఎమిలీ. 60వ ప్రశ్న. విద్యారంగంలో స్వయం ప్రేరణ పద్ధతులు అనుభవం ద్వారా విద్యను ప్రతిపాదించిన వారు. విద్యారంగం లోపల స్వయం ప్రేరణ పద్ధతులు
మరియు అనుభవం ద్వారా విద్యను ప్రతిపాదించినది ఎవరు? ఒకటి పెస్టాలజీ, రెండు రూసో, మూడు మాస్లో, నాలుగు పావ్లో. కరెక్ట్ సమాధానం రెండు రూసో. 61వ ప్రశ్న. డి అనిమా గ్రంథ రచయిత, డి అనిమా అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? ఒకటి అరిస్టాటిల్, రెండు రూసో, మూడు మాస్లో, నాలుగు పావ్లో. కరెక్ట్ సమాధానం ఒకటి అరిస్టాటిల్. డి అనిమా అనే గ్రంథాన్ని అరిస్టాటిల్ రచించారు. 62వ ప్రశ్న. పెస్టాలజీ ఏ దేశస్థుడు? ఒకటి ఫ్రాన్స్, రెండు అమెరికా, మూడు స్విట్జర్లాండ్, నాలుగు బ్రిటన్. కరెక్ట్ సమాధానం మూడు స్విట్జర్లాండ్. 63వ ప్రశ్న. పెస్టాలజీ ఎవరి ప్రభావం వల్ల ప్రభావితుడై నూతన విద్యా విధానానికి పునాదులు వేశాడు? ఒకటి ఫ్రాన్స్, సారీ ఒకటి మాస్లో, రెండు అరిస్టాటిల్, మూడు ప్రోబెల్, నాలుగు రూసో. కరెక్ట్ సమాధానం నాలుగు రూసో. 64వ ప్రశ్న. పెస్టాలజీ తన విద్యా ప్రయోగాలను ఎక్కడ నిర్వహించాడు? ఒకటి జర్మనీ, రెండు అమెరికా, మూడు యోర్డన్ బోర్డింగ్ స్కూల్, నాలుగు ఫ్రాన్స్. కరెక్ట్ సమాధానం మూడు యోర్డన్ బోర్డింగ్ స్కూల్. పెస్టాలజీ తన విద్యా ప్రయోగాలను ఎక్కడ స్టార్ట్ చేశాడు? అంటే యోర్డన్ బోర్డింగ్ స్కూల్లో నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 65వ ప్రశ్న. విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వరకు బోధన కొనసాగించాలని చెప్పిన వారు? చూడండి, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వరకు బోధన చేయాలి అని ఎవరు చెప్పారు? ఒకటి అరిస్టాటిల్, రెండు పెస్టాలజీ, మూడు రూసో, నాలుగు ప్రోబెల్. కరెక్ట్ సమాధానం రెండు పెస్టాలజీ. 66వ ప్రశ్న. విద్యార్థి స్వీయానుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని, సామూహికంగా కృత్యాలు నిర్వహించాలని ఇతను సిద్ధాంతీకరించాడు. అంటే విద్యార్థి అనేటటువంటి వాడు ఎప్పుడైనా సరే స్వీయ అనుభవం ద్వారా, అంటే స్వంత అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి, పైగా సామూహిక కృత్యాలు అంటే గ్రూప్ యాక్టివిటీస్ చేయాలని చెప్పినది ఎవరు? ఒకటి పెస్టాలజీ, రెండు ప్రోబెల్, మూడు మాంటిసోరీ, నాలుగు ఎమిలీ. కరెక్ట్ సమాధానం ఒకటి పెస్టాలజీ. 67వ ప్రశ్న. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని, బోధనా ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండాలని చెప్పినది. చూడండి, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరము, అంటే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి, పైగా బోధనలో విద్యార్థి కేంద్ర బిందువు అంటే స్టూడెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పినది ఎవరు? ఒకటి ప్రోబెల్, రెండు మాంటిసోరీ, మూడు రూసో, నాలుగు పెస్టాలజీ. కరెక్ట్ సమాధానం నాలుగు పెస్టాలజీ. 68వ ప్రశ్న. ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ గ్రంథ రచయిత, ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? ఒకటి ప్రోబెల్, రెండు మాంటిసోరీ, మూడు పెస్టాలజీ, నాలుగు పావ్లో. కరెక్ట్ సమాధానం మూడు పెస్టాలజీ. ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనే గ్రంథాన్ని పెస్టాలజీ రాశారు. నెక్స్ట్ 69వ ప్రశ్న. ఎవరి సిద్ధాంతాలు
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు కమ సహజ సామర్థ్యాలపైన ప్రయోగాలకు దారితీశాయి. వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అంటే ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సహజ సామర్థ్యాలు, అంటే ఒక విద్యార్థిలో పుట్టుకతో ఉన్నటువంటి సామర్థ్యాలు, వీటిపైన పైన ప్రయోగాలకు దారితీశాయి. ఎవరివి అంటే ఎవరు దారితీశారు, ఒకటి పిస్టాలజీ, రెండు ప్రోబెల్, మూడు అరిస్టాటిల్, నాలుగు థార్న్డైక్. కరెక్ట్ సమాధానం ఒకటి పిస్టాలజీ. పిస్టాలజీ యొక్క సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయని, పైగా సహజ సామర్థ్యాలకు పైకిన ప్రయోగాలకు దారితీయడం అనేది జరిగింది, అంటే మూలమయ్యాయి. నెక్స్ట్ 70వ ప్రశ్న, ప్రోబెల్ ఏ దేశస్థుడు? ప్రోబెల్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? ఒకటి ఇటలీ, రెండు అమెరికా, మూడు జర్మనీ, నాలుగు ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం మూడు జర్మనీ. 71వ ప్రశ్న, ప్రోబెల్ ఎవరి సమకాలికుడు? సమకాలికుడు అంటే ఒకే కాలానికి చెందినటువంటి వారిని సమకాలికులు అంటారు. ఒకటి పిస్టాలజీ, రెండు మాంటిసోరీ, మూడు పావ్లోవ్, నాలుగు స్కిన్నర్. కరెక్ట్ సమాధానం పిస్టాలజీ, అంటే ప్రోబెల్ పిస్టాలజీ వీళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందినవారు. 72వ ప్రశ్న, కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించినది? కిండర్ గార్డెన్ అనేటటువంటి పాఠశాలను ఎవరు స్థాపించారు? ఒకటి మాంటిసోరీ, రెండు ప్రోబెల్, మూడు పిస్టాలజీ, నాలుగు స్కిన్నర్. కరెక్ట్ సమాధానం రెండు ప్రోబెల్. 73వ ప్రశ్న, ప్రోబెల్ 1837లో స్థాపించిన చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ఏ పాఠశాలగా మారింది? అంటే ప్రోబెల్ స్థాపించినటువంటి చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది తర్వాత ఎలా మారింది? ఒకటి ఆదర్శ పాఠశాల, రెండు ఆశ్రమ పాఠశాల, మూడు కిండర్ గార్టెన్ పాఠశాల, నాలుగు ప్రాథమిక పాఠశాల. కరెక్ట్ సమాధానం మూడు కిండర్ గార్డెన్ పాఠశాల. అంటే ప్రోబెల్ స్థాపించినటువంటి 1837లో స్థాపించినటువంటి చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ తర్వాత కిండర్ గార్డెన్ పాఠశాలగా మారింది. 74వ ప్రశ్న, ప్రోబెల్ సిద్ధాంతాలు స్వయం వివర్తన, సెల్ఫ్ అన్ఫోల్డింగ్, స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దేనిని వక్కానిస్తున్నాయి? స్వయం వివర్తన ఒకటి, నెక్స్ట్ స్వయం ప్రకాశం అనేవి దేనిని గురించి తెలియచేస్తున్నాయి? ఒకటి స్వయం బోధన, రెండు సామూహిక బోధన, మూడు ప్రజ్ఞా సామర్థ్యాలు, నాలుగు మూర్తిమత్వం. కరెక్ట్ సమాధానం ఒకటి స్వయం బోధన. 75వ ప్రశ్న, మానవులలో అభ్యసనంపై ఇతని ప్రయోగాలు ప్రయోజనకారిగా ఉన్నాయి. మానవులపైన మానవులలో అభ్యసనంపై, అభ్యసనం అంటే లెర్నింగ్ పైన ఎవరి ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉన్నాయి? ఒకటి మాంటిసోరీ, రెండు ప్రోబెల్, మూడు స్కిన్నర్, నాలుగు పావ్లో. కరెక్ట్ సమాధానం రెండు ప్రోబెల్. నెక్స్ట్ 76వ ప్రశ్న, ప్రోబెల్ తన బోధనలో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోబెల్ తన బోధనలో అంటే టీచింగ్ లోపల వీటిని ప్రవేశపెట్టాడు. ఒకటి ప్రోత్సాహకాలు, రెండు బహుమతులు, మూడు నింద, నాలుగు పొగడ్త. కరెక్ట్ సమాధానం రెండు బహుమతులు. ప్రోబెల్ తన బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బహుమతుల వల్ల, బహుమతులు అనేటటువంటి విద్యార్థులకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి కాబట్టి అభ్యసనం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. 77వ ప్రశ్న, బహుమతులే బోధన
పరికరాలు అని చెప్పినది. బోధనా పరికరాలు అంటే టీచింగ్ ఎయిడ్స్, బహుమతులే టీచింగ్ ఎయిడ్స్ అని ఎవరు చెప్పారు? ఒకటి పావ్లోవ్, రెండు హర్లాక్, మూడు పియాజే, నాలుగు ప్రోబెల్. కరెక్ట్ సమాధానం నాలుగు ప్రోబెల్. 78వ ప్రశ్న, ప్లేవే అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది. ప్లేవే అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఒకటి హర్లాక్, రెండు స్కిన్నర్, మూడు ప్రోబెల్, నాలుగు మాంటిసోరీ. కరెక్ట్ సమాధానం మూడు ప్రోబెల్. 79వ ప్రశ్న, క్రీడల ద్వారా కమ సంగీతం ద్వారా కూడా అభ్యసనం చేయవచ్చు అని చెప్పినది ఎవరు? ఒకటి ప్రోబెల్, రెండు పెస్టాలజీ, మూడు హర్లాక్, నాలుగు ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం ఒకటి పెస్టాలజీ. 80వ ప్రశ్న, ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో బోధనాభ్యసన పద్ధతులకు మూర్తిమత్వ వికాసానికి నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతాలు రూపొందించడంలో తోడ్పడ్డాయి? ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం లోపల బోధనా పద్ధతులకు మరియు మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతాలు రూపొందించడంలో తోడ్పడ్డాయి? ఎవరి సిద్ధాంతాలు? ఒకటి పిస్టాలజీ, రెండు అరిస్టాటిల్, మూడు మాంటిసోరీ, నాలుగు ప్రోబెల్. కరెక్ట్ సమాధానం నాలుగు ప్రోబెల్. 81వ ప్రశ్న, మాంటిసోరీ ఏ దేశస్థురాలు? మాంటిసోరీ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందింది? ఒకటి ఫ్రాన్స్, రెండు ఇటలీ, మూడు జర్మనీ, నాలుగు ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం రెండు ఇటలీ. 82వ ప్రశ్న, మాంటిసోరీ రూపొందించిన విద్యా విధానం. మాంటిసోరీ ఏ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది? ఒకటి అవధానం, రెండు ప్రజ్ఞ, మూడు క్రీడ, నాలుగు జ్ఞానేంద్రియ ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం నాలుగు జ్ఞానేంద్రియ ప్రత్యక్షం. మాంటిసోరి ప్రకారం విద్యా విధానం అనేటటువంటిది జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం కొనసాగించాలని చెప్పడం జరిగింది. 83వ ప్రశ్న, ఇంద్రియ శిక్షణకు ప్రాముఖ్యతనిచ్చిన శాస్త్రవేత్త. ఇంద్రియ శిక్షణకు, చూడండి, ప్రతి శరీర ప్రతి వ్యక్తి లోపల 5 ఇంద్రియాలు ఉండడం జరుగుతుంది. వాటిని 5 సెన్సెస్ అంటారు. వాటి ద్వారా శిక్షణకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఒకటి మాంటిసోరీ, రెండు ప్రోబెల్, మూడు పెస్టాలజీ, నాలుగు హర్లాక్. కరెక్ట్ సమాధానం ఒకటి మాంటిసోరీ. 84వ ప్రశ్న, విద్యావేత్తగా మారిన ఫిజిషియన్ అంటే మొదట ఫిజిషియన్గా ఉండడం జరిగింది, తర్వాత విద్యావేత్తగా మారారు, వారు ఎవరు? ఒకటి ప్రోబెల్, రెండు మాంటిసోరీ, మూడు పెస్టాలజీ, నాలుగు స్కిన్నర్. కరెక్ట్ సమాధానం రెండు మాంటిసోరీ. మాంటిసోరీ మొదట ఫిజిషియన్, తర్వాత విద్యావేత్తగా మారింది. 85వ ప్రశ్న, మాంటిసోరీ ఏ శిశువులపై పరిశోధన చేశారు? ఏ శిశువులపై? ఒకటి ప్రజ్ఞావంతులు, రెండు వికలాంగులు, మూడు అంధులు, నాలుగు మందబుద్ధిత్వం. కరెక్ట్ సమాధానం నాలుగు మందబుద్ధిత్వం. అంటే మందబుద్ధులపైన మాంటిసోరీ ప్రయోగం చేశారు, పరిశోధనలు చేశారు. 86వ ప్రశ్న, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటనలకు ఎక్కువ అవకాశం ఇస్తున్న విద్యా విధానం. ఒకటి పెస్టాలజీ, రెండు ప్రోబెల్, మూడు మాంటిసోరీ, నాలుగు హర్లాక్. కరెక్ట్ సమాధానం మూడు మాంటిసోరీ. 87వ ప్రశ్న, వైద్య వృత్తిలో ప్రవేశించిన మాంటిసోరీ
ఏ పిల్లలకు వైద్యం చేస్తూ బోధనపై అభిరుచి ఏర్పరుచుకుంది. బోధనపై అంటే టీచింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ను కల్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పిల్లలకు వైద్యం చేస్తూ. ఒకటి మందబుద్ధులు, రెండు శారీరక వికలాంగులు, మూడు అంధులు, నాలుగు మూగ. కరెక్ట్ సమాధానం ఒకటి మందబుద్ధులు. అంటే మందబుద్ధులపైన మందబుద్ధులకు వైద్యం చేస్తూ బోధన మీద ఇంట్రెస్ట్ను ఏర్పరచుకున్నటువంటి శాస్త్రవేత్తనే మాంటిసోరీ. ఎనభై ఎనిమిదవ ప్రశ్న, హెర్బర్ట్ ఏ దేశస్థుడు? హెర్బర్ట్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? ఒకటి ఇటలీ, రెండు జర్మనీ, మూడు ఫ్రాన్స్, నాలుగు ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం రెండు జర్మనీ. ఎనభై తొమ్మిది, బోధనా విధానంలో సోపానాలను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ఒకటి పెస్టాలజీ, రెండు థార్న్డైక్, మూడు గ్లాసర్, నాలుగు హెర్బర్ట్. కరెక్ట్ సమాధానం నాలుగు హెర్బర్ట్. అంటే బోధన లోపల, బోధన విధానం లోపల సోపానాలను, సోపానాలంటే స్టెప్స్, మొదట ఏం చెప్పాలి తర్వాత ఏం చెప్పాలి ఇలా స్టెప్స్ను రూపొందించినటువంటి శాస్త్రవేత్తనే హెర్బర్ట్. నెక్స్ట్ తొంభైవ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను గురించి చెప్పినది, పాఠ్య ప్రణాళికను అంటే లెసన్ ప్లాన్ గురించి ఎవరు చెప్పారు? ఒకటి హెర్బర్ట్, రెండు ఎడ్గార్డ్ డేల్, మూడు మాంటిసోరీ, నాలుగు థార్న్డైక్. కరెక్ట్ సమాధానం ఒకటి హెర్బర్ట్. తొంభై ఒకటవ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి హెర్బర్ట్ సూచించిన బోధనా సోపానాలు ఏ శిక్షణా సంస్థలలో ఉపయోగించడం జరుగుతున్నది? అంటే హెర్బర్ట్ సూచించినటువంటి బోధనా సోపానాలు ఏ శిక్షణలో ఉపయోగపడుతూ ఉన్నాయి? ఒకటి పారిశ్రామిక, రెండు ఉపాధ్యాయ, మూడు నాయకత్వ, నాలుగు ఏది కాదు. కరెక్ట్ సమాధానం రెండు ఉపాధ్యాయ. అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఈ బోధనా సోపానాలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాయి, అంటే పాఠ్య ప్రణాళికను రూపొందించడంలో. తొంభై రెండవ ప్రశ్న, జాన్ డ్యూయి ఏ దేశస్థుడు? జాన్ డ్యూయి అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? ఒకటి అమెరికా, రెండు ఇంగ్లాండ్, మూడు ఇండియా, నాలుగు ఇటలీ. కరెక్ట్ సమాధానం ఒకటి అమెరికా. తొంభై మూడవ ప్రశ్న, జాన్ డ్యూయి రూపొందించిన వాదం, జాన్ డ్యూయి ఏ వాదాన్ని రూపొందించాడు? ఒకటి ప్రవర్తనవాదం, రెండు మనోవిశ్లేషణవాదం, మూడు గెస్టాల్ట్ వాదం, నాలుగు వ్యవహారిక సత్తావాదం. కరెక్ట్ సమాధానం నాలుగు వ్యవహారిక సత్తావాదం. అంటే జాన్ డ్యూయి ప్రతిపాదించినటువంటి వాదం వ్యవహారిక సత్తావాదం. తొంభై నాలుగవ ప్రశ్న, జాన్ డ్యూయి స్థాపించిన పాఠశాల, జాన్ డ్యూయి ఏ పాఠశాలను స్థాపించాడు? ఒకటి పరిశీలన పాఠశాల, రెండు ప్రయోగ పాఠశాల, మూడు ఇంటర్వ్యూ పాఠశాల, నాలుగు ఏది కాదు. కరెక్ట్ సమాధానం రెండు ప్రయోగ పాఠశాల. తొంభై ఐదవ ప్రశ్న, ఇతని ప్రకారం అభ్యసనం అనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ. ఇక్కడ భావాలు అంటే ఆలోచనలు, మనసులో కలిగేటటువంటి ఆలోచనలను చర్యల రూపంలో తర్జుమా చేసేది అంటే ట్రాన్స్లేట్ చేసేది చైతన్య ప్రక్రియ అని ఎవరు చెప్పారు? ఒకటి జాన్ డ్యూయి, రెండు హెర్బర్ట్, మూడు స్పెన్సర్, నాలుగు పావ్లోవ్. కరెక్ట్ సమాధానం రెండు హెర్బర్ట్. తొంభై ఆరవ ప్రశ్న, ఇతను పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. చిన్న మోతాదు సమాజం అంటే ఒక చిన్న సొసైటీగా చెప్పాలనుకున్నారు ఎవరు? అంటే పాఠశాల అనేటటువంటిది చిన్న సమాజం లాంటిది అని, సమాజంగా తీర్చిదిద్దాలని ఎవరు అనుకున్నారు? ఒకటి స్కిన్నర్,
రెండు థార్న్డైక్ మూడు హెర్బర్ట్ నాలుగు జాన్ డ్యూయీ కరెక్ట్ సమాధానం నాలుగు జాన్ డ్యూయీ 97వ ప్రశ్న నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఒకటి థార్న్డైక్ రెండు వెబర్ మూడు జోహాన్స్ ముల్లర్ నాలుగు హెర్బర్ట్ అంటే నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు కరెక్ట్ సమాధానం మూడు జోహాన్స్ ముల్లర్ 98వ ప్రశ్న ఉద్దీపనలకు కామ గ్రాహకాలకు మధ్యనున్న సంబంధాలను వాటిలోని తేడాలను వీక్షించడానికి వ్యక్తి అధిక శక్తిని వినియోగించవలసి ఉంటుంది అని చెప్పినది ఎవరు ఒకటి వెబర్ రెండు ఫెక్నర్ మూడు హెల్మ్హోల్ట్జ్ నాలుగు ముల్లర్ కరెక్ట్ సమాధానం వెబర్ 99వ ప్రశ్న సంవేదనలను గురించి పరిశోధనలు చేసిన వారు సంవేదనలపైన పరిశోధనలు చేసింది ఎవరు ఒకటి వెబర్ కామ ఫెక్నర్ రెండు ఫెక్నర్ కామ ముల్లర్ మూడు హెల్మ్హోల్ట్జ్ కామ ఫెక్నర్ నాలుగు ఏది కాదు కరెక్ట్ సమాధానం మూడు హెల్మ్హోల్ట్జ్ 100వ ప్రశ్న హెల్మ్హోల్ట్జ్ కామ ఫెక్నర్లు చేసిన ప్రయోగాలన్నీ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతులకు దారితీసినవి అంటే వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలన్నీ ఏ పద్ధతులకు దారితీశాయి ఒకటి సైకోసోషల్ రెండు సైకోఫిజికల్ మూడు బయోసోషల్ నాలుగు ఏదీ కాదు కరెక్ట్ సమాధానం రెండు సైకోఫిజికల్ ఓకే ఇప్పటి వరకు 51 నుండి 100 ప్రశ్నల వరకు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీతోటి టెట్కు పార్టిసిపేట్ టెట్ ఎగ్జామ్ రాసేటటువంటి ఫ్రెండ్స్కు లేదా బంధువులకు షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్